ఆ పాఠశాలలో సీట్ కావాలంటే పైరవీలు పని చేయొ మెరిట్ ఉండాల్సిందే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే అడ్మిషన్ అది కాక పేద మధ్య తరగతికి చెందిన విద్యార్థులకే సీటు గత 3 సంవత్సరాలుగా పాఠశాల గేటుకు విద్యార్థులు ఫుల్ అడ్మిషన్ లేదు అనే బోర్డు వేలాడుతూ ఉంటుంది ఎంపీ ఎమ్మెల్యే ఫోన్ చేసినా సీటు దొరుకుతుంది అనే గ్యారెంటీ లేదు ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఆదర్శవంతంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇది మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం పొనుగోడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అక్కడ తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు అయితే విద్యార్థులు ఫుల్ అడ్మిషన్లు లేవు అంటూ పాఠశాల గేటుకు బోర్డు పెట్టించారు పాఠశాల యాజమాన్యం గత సంవత్సరం ఇక్కడ 503 మంది విద్యార్థులు విద్యను అభ్యసించగా ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 558కి చేరుకుంది దీంతో గదుల కొరత స్థలం లేకపోవడంతో కొత్త అడ్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఆఖరికి ఎంపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే అడ్మిషన్ దొరికే పరిస్థితి ఉంది అయితే ఇదంతా 5 ఏళ్ల క్రితం పాఠశాల పూర్వ విద్యార్థి కోరే వెంకన్న దత్తత తీసుకోవడంతో సాధ్యమైంది 17 మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లతో మూతపడే స్థితిలో ఉన్న ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చేశారు వెంకన్న పాఠశాలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పించడంతో పాటు 18 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించారు కంప్యూటర్లు ఇంటర్నెట్ ప్రొజెక్టర్ డిజిటల్ తరగతి గదులు సోలార్ విద్యుత్ ఫ్యాన్లు వంటగది ప్రహరీ గేటు సీసీ కెమెరాల సౌకర్యాలను కల్పించారు మొత్తంగా ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయడంతో పొనుగోడు పాఠశాల స్వరూపమే మారిపోయింది మొదట 7వ తరగతి వరకు మాత్రమే ఉండగా 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయించడంతో అడ్మిషన్ కోసం పోటెత్తుతున్నారు 2016-17 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 17 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు మా పాఠశాలను ఈ స్కూల్ పూర్వ విద్యార్థి ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్న శ్రీ కోర వెంకన్న సార్ గారు విజిట్ చేశారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం అడిగారు ఈ పాఠశాలకు కావాల్సిన అన్ని భౌతిక వనరులు వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ క్లాస్ రూమ్స్ బాగు చేయడం సోలార్ పవర్ అన్నీ కూడా భౌతిక వనరులు నేను ఏర్పాటు చేస్తాను నేను ప్రైవేట్ టీచర్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను గేట్ పెట్టిస్తా అటెండర్ని కూడా ఇస్తాను టీచర్స్ని ప్రొవైడ్ చేశారు మేమందరం కూడా ప్రైవేటు గవర్నమెంటు అంతా కలిసికట్టుగా ఒక యూనిట్ లాగా ఏర్పడి విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిత్వ వికాసం కోసం పాటుపడి శ్రమించి ప్రైవేట్ పాఠశాల ధీటుగా విద్యాబోధన చేయడం జరిగింది ఇక ఈ పాఠశాల దాటికి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలలు మూతపడుతుండడం విశేషం అయితే ఈ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని అదనపు తరగతుల కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు